బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎందుకంటే ఇంత మందిని కంట్రోల్ చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే ఒక టీం వర్క్ అనేది ఉండాలి. ఇందులో భాగంగా ఎంతో మందిని వాలంటీర్ గాడు, కొంతమంది స్వతహాగా మేము అమ్మవారికి సేవ చేసుకుంటాం అనే ఉద్దేశంతో కొంతమంది వాలంటీర్గా వచ్చారు. వాళ్ళు వాలంటీర్స్ గా ఇక్కడ కొన్ని సేవలు చేస్తూ ఉన్నారు, సర్వీస్ అందిస్తున్నారు కామన్ పబ్లిక్ కి. అలాగే ఇంకొంతమంది కమిటీని నియమించింది అనమాట. అలా మరోవైపు ఎప్పటికప్పుడు వాటర్ ప్యాకెట్స్ అందించడం కానీ, పులిహోర ప్రసాదం కానీ ఇలాంటివంటే వచ్చిన భక్తులు అంతసేపు లైన్లో నుంచుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఒకసారి టెంపుల్ కమిటీకి సంబంధించి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నమస్కారం మేడం, అర్జున్ మేడం. నా పేరు అర్జున్ గారు. ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకుని ఉండొచ్చు అమ్మవారిని? మేడం, ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మాషలందరికీ, మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ గుడి తరఫున, గుడి కమిటీ మెంబర్స్ తరఫున అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, ఇవాళ ఈరోజు ఇప్పుడు మీరు సమయం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3:30 అవుతుంది. ఇప్పటి వరకు సుమారు ఒక 8 లక్షల పబ్లిక్ వరకు వచ్చి దర్శనం, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను అనుకుంటాం మేడం. ఇంకోటి అయితే అంచనా ఏంటంటే మేడం, ఇవాళ రాత్రి పలరం బండ్ల ఊరేగింపు ఉంటుంది, అలాగే రేపు అమ్మవారిది రంగం ఉంటుంది. ఈ పబ్లిక్ అంచనా ప్రకారం సుమారు ఒక 12 నుంచి 13-15 లక్షల వరకు పబ్లిక్ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని మేము అంచనా వేస్తున్నాం కమిటీ మేము. 5-6 లక్షల వరకు వచ్చే అవకాశం? తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ సగం డేనే అయింది మేడం. అస్సలు పండుగ ఏంటంటే రాత్రి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ బోనాలతో వస్తారు, పలారం బండితో ఏంటంటే ఒక్కొక్క పలారం బండితోనూ ఇంచుమించు 2000 మంది భక్తులు వస్తారు. అంటే ఇక్కడ మన సికింద్రాబాద్ సరౌండింగ్ లో ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 పలారం బండ్లు వస్తాయి. సో మీరు అంచనా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి కాకుండా మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారిని కొలిచే వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు మేడం. ఎందుకంటే అమ్మలగన అమ్మ, అమ్మని దయతల్చి మనకున్న కోరికలను మొక్కినమన్నట్టే తప్పకుండా నెరవేరుతుందమ్మ. అదే అమ్మ నిజస్వరూపం. మీరు ఇవాళ చాలా బాగా దర్శనం కూడా చాలా బాగా ఇచ్చారమ్మా. వాలంటీర్స్ గా మీరు ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు మేడం? ఇక్కడ మేము వాలంటీర్స్ గా అంటే మేడం మీరు చూడొచ్చు, పబ్లిక్ కి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి తగిన జాగ్రత్తలు మేము అన్ని తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాలంటే వాటర్ సర్వీస్ ఇస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి ఏం లైన్ లో ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకి నీట్ గా మేము అంత అరేంజ్ చేసినాం. ఇంకా ఏంటంటే లోపల కూడా ఎక్కడ తొక్కించలాట కాకుండా ఒక క్వాలిటీ వైజ్ గా, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ, మన టెంపుల్ మెంబర్స్ కానీ, మీడియా మిత్రులు కానీ అందరూ కూడా సహకారం చాలా బాగుంది మేడం. మేము ఒకటి మా సైడ్ నుంచి, ఇంకోటి ఏంటంటే ఇంకా మాకు ఉన్న దాంట్లో ఒక 50% ఇప్పటివరకు అయింది. ఇంకా కొంచెం నైట్ వరకు అయితే ఇంకా పబ్లిక్ పెరుగుతుంది. ఇంకా మా ఎఫర్ట్స్ అనేది ఇంకా ఎక్కువ పెట్టి మేము ఇంకా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. విన్నారు కదా, అది ఇప్పటి వరకైతే అక్షరాల 8 లక్షల మంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. మరికొంతమంది దగ్గర 5-6 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ రోజున, అంటే మొదటి రోజు, రేపు రంగం కార్యక్రమం ఉంటుంది, ఇవాళ ఏవైతే బోనాలు సమర్పిస్తున్నారో ఇవాళ రోజున దగ్గర 15 లక్షల వరకు భక్తజనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు, అలాగే బోనాలు కూడా సమర్పిస్తారు. ఒకసారి ఒక మాట చెప్పుకోవాలి, ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్ల విషయంలోనేనండి. వాలంటీర్స్ చెప్పారు కదా, స్వచ్ఛందంగా వాళ్ళు రావటం కానీ, వాళ్ళు చేసే సేవ కానీ, వాటర్ ప్యాకెట్స్ అందించడం, మరి ఆహార పదార్థాలు అందించడం, అంటే భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. టీవీలో
పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.